వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. నరేంద్ర మోడీ ఓ కుర్రాడికి డిఆర్డీఓలో ఉద్యోగం ఎందుకు ఇప్పించాడు? ఇంతకీ ఎవరా బాలుడు? అతనిలో మోడీకి ఏం నచ్చింది? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతాప్ అనే ఒక యువకుడు కర్ణాటకకు చెందిన మైసూర్ సమీపంలోని కాడైకుడి అనే ఒక గ్రామంలో ఉండేవాడు. అతని వయస్సు కేవలం 21 ఏళ్ళు మాత్రమే. అతడి తండ్రి ఒక సాధారణ రైతుకూలి. రోజు పనికెళ్తే తప్ప ముద్ద దిగని పరిస్థితి. ప్రతాప్ చిన్నప్పటినుంచి అన్ని తరగతుల్లో ఫస్ట్ క్లాస్. స్కూలుకి సెలవులు వచ్చినప్పుడల్లా ఏదో ఒక పనికి వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదించేవాడు. ఆ వచ్చిన డబ్బులతో అతడికి సమీపంలో ఉండే ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి ఇస్రో, నాసా, బోయింగ్, రోల్స్ రాయ్స్, హోవిట్జర్ మొదలైన వాటి గురించి శోధించేవాడు. అక్కడి సైంటిస్టులకు ఈమెయిల్లు పంపేవాడు. ఎన్ని మెయిల్స్ పెట్టినా అతడికి రిప్లై మాత్రం వచ్చేది కాదు. అయినా నిరాశ చెందక ప్రయత్నం కొనసాగిస్తూ ఉండేవాడు. ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎంతో మక్కువ. ఇంజనీరింగ్ ఇలా ఎలక్ట్రానిక్స్ చేయాలని అతనికి ఒక కళ. కానీ తన పేదరికం కారణంగా బీఎస్సీ ఫిజిక్స్ కోర్సులో చేరవలసి వచ్చింది. అయినా అతడు నిరాశపడలేదు. కొన్ని రోజులు గడిచాక హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో అక్కడి సిబ్బంది అతన్ని బయటికి తోసేసింది. బస్టాపుల్లో ఉంటూ పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి కొన్నాళ్లు జీవితం గడిపాడు. ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, జావా, పైథాన్ లాంటి కోర్సులు నేర్చుకున్నాడు. మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి ఈవేస్ట్ రూపంలో కీబోర్డులు, మౌజులు, తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి ఈవేస్ట్ రూపంలో వస్తువులు సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. పగలు చదువుకునేవాడు, కొంత సమయం తిండి కోసం ఏదో ఒక పనిచేసేవాడు, రాత్రి అయ్యేసరికి ప్రయోగాలపై దృష్టి పెట్టేవాడు. ఈ విధంగా సుమారు 80 ప్రయత్నాల తర్వాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంలో అతను 1 గంట సేపు ఆనందంతో వెక్కి ఏడ్చాడు. డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతని మిత్రులందరూ అతన్ని ఒక హీరోలా చూశారు. అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్లు ఉన్నాయని స్నేహితులతో చెప్పాడు. ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయన్న వార్త అతనికి తెలిసింది. దాంతో కూలీ పనులకు వెళ్ళి 2000 కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నాడు. ఆ కాంపిటీషన్లో అతనికి 2nd ప్రైజ్ వచ్చింది. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. ఆ ఆనందం తట్టుకోలేక ఎంతగానో ఏడ్చాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం రావడంతో ఆనందంలో మునిగి తేలాడు. పైగా మరింత కసి పెంచుకుని జపాన్లో ఎలాగైనా 1st ప్రైజ్ గెలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. జపాన్కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి. చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు ప్రతాప్కి సహాయం చేశాడు. విమాన టికెట్లకు మైసూరులోని ఒక దాత ముందుకొచ్చాడు. ఇతర ఖర్చుల కోసం తన తల్లి తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన 60,000 రూపాయలు కొడుక్కి సంతోషంగా ఇచ్చింది. బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో అడుగుపెట్టాడు ప్రతాప్. బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేక సాధారణ రైళ్లు 16 స్టేషన్లలో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు. అక్కడి నుంచి మరో 8 కిలోమీటర్లు లగేజ్ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరికి గమ్యం చేరుకున్నాడు. అక్కడ మొత్తం హైఫై పీపుల్. అత్యంత సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ అక్కడ ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చారు. కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్ రాయ్స్ కార్లలో వచ్చారు. అర్జున్కి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, పక్షి కన్ను గుడ్డు మాత్రమే కనపడింది అన్న సామెతను నిజం చేస్తూ ప్రతాప్ వేవి పట్టించుకోలేదు. ప్రతాప్ తన మనస్సు తన డ్రోన్ మోడల్ పైన నిలిపాడు. తన మోడల్స్ అక్కడున్న వారికి ప్రజెంట్ చేశాడు, వాటి పనితీరు వివరించాడు. వారు రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కొంత సమయం పడుతుంది, వెయిట్ చేయమన్నారు. మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు. ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు. నిరాశకు గురయ్యాడు. తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ ఏడుస్తూ మెల్లగా లేచి బయటకు వచ్చేస్తున్నాడు. ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్కు వెళ్ళింది. తర్వాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది. అప్పటికే ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్, హీ గాట్ 1st ప్రైజ్, హీఈస్ ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్మెంట్ వినిపించింది. అంతే, లగేజ్ అక్కడే వదిలేశాడు. కింద పడిపోయాడు. బిగ్గరగా ఏడ్చేశాడు. తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు. 2వ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, 1వ స్థానం సంపాదించిన భారత ఫ్లాగ్ పైకి పోతూ కనిపించింది. ఇటు కాళ్ళు చేతులు వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు. 1వ ప్రైజ్తో పాటు $10,000 అతనికి బహుమతిగా అందాయి. భారత కరెన్సీలో అవి సుమారు 7 లక్షల రూపాయలు.
మూడవ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతన్ని సంప్రదించారు. నీకు నెలకు 16 లక్షలు జీతం ఇస్తాం, ప్యారిస్లో ఫ్లాట్, 2.5 కోట్ల విలువైన కారు, ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయి అన్నారు. నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, నా మాతృభూమికి సేవ చేయడమే నా సంకల్పం అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు. ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది. వారు అతని ఇంటికెళ్ళి అభినందించారు. అయితే మోదీజీ అతన్ని అభినందించి డిఆర్డిఓకు రెఫర్ చేశారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది నిజం కాదు, ఇది ఫాల్స్ న్యూస్ అని, మోడీ గారు తన గురించి ఏమీ మాట్లాడలేదని అతడే స్వయంగా తెలిపాడు. కానీ అతడి పట్టుదల కృషికి మాత్రం మనందరం సెల్యూట్ చేయాల్సిందే. ప్రభుత్వం ప్రతాప్ ప్రతిభను గుర్తించి అతడి తెలివితేటలను భరతమాత సేవకు ఉపయోగపడేలా ప్రోత్సహించాలని ఆశిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.